మీరు అంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ప్రజాసేవ చేస్తారని. అయితే రాయలసీమ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదు, అసలు రాయలసీమను నాశనం చేస్తున్నాడు అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే మీరు మాత్రం రాయలసీమ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యము అంటున్నారు, దాన్ని ఎలా విశ్వసిస్తున్నారు మీరు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర విభజన ముందు అందరం మా ఇన్వెస్ట్మెంట్లన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాము. మన అదృష్టమో దురదృష్టమో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఒక 13 జిల్లాలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ బికాజ్ ఆఫ్ క్యాపిటల్ ఇట్ విల్ గ్రో నౌ, అండ్ వైజాగ్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్, దానికి ఒక సముద్రం ఉంది, దానికి ఒక పోర్ట్ ఉంది, దానికి ఆల్రెడీ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది దానికి. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం డెఫినెట్గా వెనకబడి ఉంది, ఈ రోజు కూడా వెనకబడి ఉంది అన్నది అందరూ నమ్మిన సత్యము. ఈరోజు ప్రభుత్వం కూడా చాలా త్రికరణ శుద్ధిగా ఆలోచిస్తుంది, ఈ ప్రాంతానికి ఖచ్చితంగా న్యాయం చేయాలా, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలా, హార్టికల్చర్గా డెవలప్ చేయాలి, ఎందుకంటే మనకు వాటర్ తక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మేము మా ప్రణాళిక కూడా కర్నూల్లో ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది, 36,000 ఎకరాలు. జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ కర్నూల్లో గ్యారంటీకి వస్తుంది, ఆల్రెడీ ల్యాండ్ కూడా చాలామందికి అలాట్ చేయడం జరిగింది. అనంతపూర్లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, మీకు ఇంతకుముందే చెప్పాను కూడా. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ మనకు 65 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, టాలెంట్ పూల్ కూడా అక్కడ నుంచి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, బెంగళూరు నుంచి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ పోయే బదులు మన పెనుగొండకు, హిందూపూర్ ఏరియాకి రావడం చాలా ఈజీ వాళ్ళకు. ఇన్సెంటివ్స్ కొంచెం అనౌన్స్మెంట్ చేయించుకొని ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ అక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇంకా కడపలో అందరికీ మొదటి నుంచి కూడా మనం ఒక స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలనేది కూడా ఉంది. కడప ఉక్కు అన్ఫార్చునేట్లీ కొంచెం బ్రాహ్మణి స్టీల్ది ఇష్యూ ఉంది కాబట్టి అది సెటిల్ అయిన వెంటనే ఖచ్చితంగా ఒక సెయిల్ ఇండస్ట్రీకో లేకపోతే ఒక పెద్ద కంపెనీ టాటా లాంటి ప్రైవేట్ కంపెనీకో ఆ ల్యాండ్ ఇచ్చి అక్కడ ఒక ఉక్కు పరిశ్రమ ప్లస్ గాజు పరిశ్రమ రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సిమెంట్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మనకు ఒక 5 సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కడపలో, ఇంకా కావాల్సినంత రా మెటీరియల్ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను కూడా దానికి తోడై ఖచ్చితంగా ఇండస్ట్రియల్గా రాయలసీమను డెవలప్ చేయాలనేదే అభిమతం. ప్రభుత్వం కూడా అదే దిశలో ఆలోచిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు, ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడ. వస్తాయంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా పగ్గాలు చేపట్టి 2.5 సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది, ఇంకా 3వ సంవత్సరం గడుస్తుంది. ఇది ఇప్పటికి కూడా మీరు చెప్పినట్లు వస్తాయంటారు, అన్నీ కూడా శంకుస్థాపనలతోనే సరిపెడుతున్నారు తప్పితే ఏది కూడా ఇంతవరకు ప్రారంభమైన దాఖలేదు. మీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గారు కూడా ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు, అదిగో వచ్చా, ఇదిగో వచ్చా, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇక్కడ ఉక్కు కంపెనీ అని, ఏది రాలేదు. అంటే రాని పక్షంలో రాయలసీమ అభివృద్ధి ఎలా సాధ్యమంటారు? సరే ఇప్పుడే చెప్పాను, పెద్ద యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ల నుంచి బయటపడ్డాము, ఇప్పుడే బయటపడి ఒక ప్లేస్ ఏర్పరచుకున్నాము కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి. అభివృద్ధి అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. అంటే ఇంకా ఎన్ని రోజులు కూర్చొని మాట్లాడుకుంటారు? ఇక 5 ఏళ్ల కాలం అయిపోతుంది, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా రాదా అన్నది ప్రజల నిర్ణయం. అది ఆల్రెడీ ఉన్నన్ని రోజులు ఏం చేశాం? ఇప్పుడు ఆల్రెడీ మీకు బిఎల్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది, బిఎల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ అకాడమిక్ ఫర్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కర్నూల్లో అంబుజా సిమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. జైన్ ఇరిగేషన్ వాళ్ళు తొందరలో వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అభివృద్ధి అనేది ఇప్పుడు 2 సంవత్సరాలు, ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి జరగంది. 2 సంవత్సరాలు మీరు 2 సంవత్సరాలే జరగలేదంటే ఇప్పుడు 2.5 సంవత్సరం పూర్తయిందండి, ఇప్పుడు 3వ సంవత్సరం దాటుతుంది. డెఫినెట్గా ఈ మే వచ్చిందంటే 3 సంవత్సరాలు కూడా పూర్తయిపోతుంది. డెఫినెట్గా టైం పట్టింది సార్. ఆ టైం ఈ విపత్తులో నుంచి బయటపడి మనము ఇన్ని పనులు చేసుకోగలిగినామంటే ఇంక ఇప్పటి నుంచి ఇంకా ఓన్లీ అభివృద్ధి మీదనే దృష్టి పెడతారు. రాయలసీమ ఒకప్పటి రత్నాల రాయలసీమని పరిశ్రమల సీమగా మార్చాలనేది చంద్రబాబు నాయుడు గారి అభిమతం. దానికి మేము కూడా 100% సహకరించి దాని పేరు పరిశ్రమల సీమగా మారుస్తామని కూడా మీకు చెప్పగలుగుతున్నాను. అంటే ఇప్పుడు మనకు కర్ణాటక తరహాలోనే గుల్బర్గాలో ఒక అసెంబ్లీ ఒకటి పెట్టారు, 6 నెలలకు ఒకసారి అక్కడ క్యాబినెట్ సమావేశం ఒకటి జరగాలి, హైకోర్టు బెంచ్ ఒకటి పెట్టారు, అలాగే కర్నూలులో కూడా పెడితే గిన రాయలసీమ అనేది కొద్ది అభివృద్ధి చెందుంది. ఇవి రావడం వల్ల కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది కదా, వీటి మీద ఏమన్నా డిమాండ్ ఉందంటారా? వాటి మీద పెద్ద ఉపాధి ఏం కలగదు, ఒక హైప్ క్రియేట్ కావచ్చు. అంటే ఒక హైకోర్టు బెంచ్ వచ్చింది అనుకోండి, చుట్టుపక్కల హోటల్స్ వస్తాయి, కిరాణా కొట్టులు వస్తాయి, లాడ్జ్లు వస్తాయి, రాకపోకలు పెరుగుతాయి, ట్రావెలింగ్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఇదంతా కూడా లాభార్జనే.
ఒక అన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా. ఒక అసెంబ్లీ బెంచ్ వచ్చింది అనుకోండి, అక్కడ అసెంబ్లీ మినీ అసెంబ్లీ వచ్చింది అనుకోండి, క్యాబినెట్ సమావేశం అయితే రాకపోకలు మంత్రులు ఎమ్మెల్యేలు రాకపోకలు పెరుగుతాయి, లార్జుల్లో వ్యాపార లావేదీలు జరుగుతాయి. ఇప్పుడు మీరు ఒక అసెంబ్లీ సెషన్ పెట్టాలంటే మీ అందరికి తెలుసు మొత్తం గవర్నమెంట్ అంతా కదలాలా. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతుంది కదా, కర్ణాటకలో జరుగుతుంది, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, మన అందరం చూస్తున్నాం వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఒక పద్ధతిలో ఒక నడసాలని చూస్తుంది, మళ్ళీ ఇప్పుడు మనం వాటన్నిటినీ హైకోర్టు బెంచ్ రావడం అనేది చాలా మంచి పరిణామం. డెఫినెట్గా దాని మీద కర్నూలులో కానీ అనంతపూర్లో కానీ కడపలో కానీ రాయలసీమలో ఎక్కడో దగ్గర ఒక బెంచ్ పెట్టడం అనేది చాలా అవసరము. దాని మీద గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కొత్త సమస్యలు సృష్టించే బదులు ఉన్న వాటిలో చేసుకొని ఉన్న వాటిలో ముందుకెళ్తే కొంచెం అభివృద్ధి జరుగుతుంది. దాని బదులు ఒక ఇండస్ట్రీ తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా చాలా మంచిది. ఏపీ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, తమిళనాడు కర్ణాటక తరహాలలో అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరిగితే బాగుంటుంది. అంటే ఒక అమరావతికో ఒక విశాఖపట్నంకో అక్కడ కాకుండా వికేంద్రీకరణ అవసరం. ఆ వికేంద్రీకరణ అనేది అటువైపు ఆంధ్ర సైడ్ జరుగుతుంది, అయితే తెలంగాణ అంటే మన రాయలసీమ సైడ్ అయితే వికేంద్రీకరణ లేదు. సార్ మీరు డెఫినెట్గా ఇంతకుముందు ఇంతకాలం జరిగింది వేరు, ఇంతకాలం డెఫినెట్గా మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఇంతకాలం మొత్తం హైదరాబాద్లో తెచ్చిపెట్టాము. నేనైతే పర్టికులర్గా రీజనల్ డెవలప్మెంట్ జరగాల, రూరల్ డెవలప్మెంట్ జరగాలని నేను 2007 నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అదే దిశలో ఆలోచిస్తుంది. అందుకనే విజయవాడ గుంటూరు క్యాపిటల్ ఉంది, విశాఖపట్నం ఆల్రెడీ ఐటీ పరిశ్రమ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అక్కడ, ప్లస్ ఫార్మా ఇండస్ట్రీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాయలసీమని ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి, అది రీజనల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆలోచన ఉంది, మాకు ఆలోచన ఉంది. ఇప్పుడు మాత్రం డెఫినెట్గా రీజనల్ డెవలప్మెంట్ జరుగుతుంది, రీజనల్ డెవలప్మెంట్ జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఐడెంటిఫై కూడా చేశారు, ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ పోయిన 50-60 సంవత్సరాల నుంచి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పేసి ప్రభుత్వానికి చాలా మంచి ఆలోచన ఉంది. వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఐడెంటిఫై కూడా చేశారు, ఇంకొకసారి తప్పు చేస్తే ఇబ్బంది పడతామని చెప్పేసి. మీరు ఖచ్చితంగా నమ్మండి రీజనల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు టీడీపీ నుంచి టికెట్ వచ్చింది. ఇప్పుడు మొత్తం కడప కర్నూలు అనంతపురం జిల్లాల నియోజకవర్గానికి సంబంధించి మీరు బరిలో ఉన్నారు, అయితే టీడీపీ మీకే ఎందుకు టికెట్ ఇచ్చిందంటే మిమ్మల్ని అభ్యర్థికి ఎందుకు ప్రకటించింది అంటే, ఇప్పటికే అనంతపురంలో గతంలో పరిటాల రవిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చిన గడ్డం సుబ్రహ్మణ్యం కూడా గ్రాడ్యుయేట్ ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా ఎన్నో రోజుల నుంచి అటు ఎమ్మెల్యే టికెట్ కోసం అయితేనే ఎమ్మెల్సీ టికెట్ కోసం కూడా వేచి చూస్తున్నారు. గడ్డం సుబ్రహ్మణ్యంకి ప్రతిసారి కూడా చేదు ఎదురవుతుంది ఆయనకు అసలుకి. అయితే కేజే రెడ్డి గారికి టికెట్ దక్కడం అనుకున్న అంతరం ఏమిటి, ఎవరు సపోర్ట్తో వచ్చింది మీకు టికెట్? నాకు ఎవరు సపోర్ట్ లేదండి, చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన వారి ఆలోచన ప్రకారం ఒక న్యూట్రల్ క్యాండిడేట్, ఒక చదువుకున్న వ్యక్తి, పరిశ్రమల గురించి అవగాహన ఉన్న వ్యక్తి, రీజనల్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్న వ్యక్తికి ఇవ్వాలనే వారి మదిలో వచ్చిండొచ్చు. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా రీజనల్ డెవలప్మెంట్ జరగాల, రూరల్ డెవలప్మెంట్ జరగాల, నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి వారితో 2-3 సార్లు మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే అనంతపూర్ మా ప్రాజెక్టు ఏప్రిల్లో వచ్చినప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను సార్, ఇప్పుడు కానీ మీరు ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా రూరల్ ఏరియాకు న్యాయం చేయలేకపోతే ఇంకెప్పటికీ ఎవరు చేయలేరు, ఖచ్చితంగా మీ సహకారం అవసరం అని చెప్పడం జరిగింది. ఏమన్నా వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాకు అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయం అంటే చిన్న విషయం కాదు, అంత ఖర్చుతో కూడుకున్న పని, అసలుకి కోట్లు అంటే 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టితే తప్పితే ఒక పదవి వచ్చే అవకాశం లేదు, అంత కాస్ట్లీ రాజకీయాలు అనమాట. ముందు మనం గతాన్ని ఒకసారి తీసుకుంటే అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు చాలా కాస్ట్ ఉంటాయి. అంటే ఈ నేపథ్యంలో పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించి ఖర్చు పెట్టాలన్నా ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ కొట్టాలంటే కేజే రెడ్డి సమర్థుడు. కేజే రెడ్డి అయితే ఓట్లతో కాదు నోట్ల కట్టలతో కొడతాడనే ఉద్దేశంతో మీకు టికెట్ ఇచ్చారంటున్నారు, చాలా అసంభవం. అది గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు ఇచ్చే అవసరం అస్సలకు పడదు. గ్రాడ్యుయేటు చాలా తెలివిమంతుడు, అంతేంటే మాకంటే బాగా చదువుకున్న గ్రాడ్యుయేట్లు కూడా ఉంటారంటే పిహెచ్డీ చేసిన వాళ్ళు, డాక్టరేట్ చేసిన వాళ్ళు. మా ఓటర్లు ఎవరంటే డాక్టర్లు, అడ్వకేట్లు, ఇంజనీర్లు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు. వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటామన్న పదము చాలా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్లు అవుతుంది, అది చాలా తప్పు. ఒక వారికి ఒక ఆలోచన వచ్చిండొచ్చు, ఒక న్యూట్రల్ క్యాండిడేట్ చదువుకున్నవాడు, ఎందుకంటే చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, 38 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షను, 38 మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ ఎలక్షన్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో.
ఒక 6 మంది ఎంపీలు ఉంటారు, 7-8 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. వీళ్ళందరినీ సమన్వయపరచుకొని వీళ్ళందరితో ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఎలక్షన్ నడపాలంటే ఒక న్యూట్రల్ క్యాండిడేటు, ఒక సాఫ్ట్ నేచర్డ్ పర్సన్ ఉంటే మంచిదని ఆలోచన చేసి వారు నాకు అవకాశం ఇచ్చిండొచ్చు. అంతకంటే ఇక్కడ ఎవరిని కించపరుస్తున్నట్లయితే మా భావన కాదు. మేము ఎవరిని కూడా, ఏ వర్గాన్ని కూడా మేము కించపరచట్లేదు. అందరూ కూడా గ్రాడ్యుయేట్ అంతా కూడా మంచి. అయితే రాజకీయ నాయకులు ప్రతి వ్యక్తిని అలా తయారు చేస్తున్నారంటే డబ్బులు ఇవ్వడం నేర్పిందే రాజకీయ నాయకుడు. ఈరోజు మళ్ళా అదే పట్టభద్రుల దగ్గర, నిరుద్యోగులైన పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి, మిగతా దగ్గరికి వెళ్ళి డబ్బులు ఆశ చూపకుండానే ఓట్లు వేయించుకుంటారంటారా? ఖచ్చితంగా. నేను 10 రోజులైంది దగ్గర దగ్గర ప్రచారం మొదలుపెట్టి, నేను గ్రాడ్యుయేట్లతో మాట్లాడుతూ ఉంటే ద రెస్పాన్స్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఈజ్ ఫినామినస్. నేను పొరపాటున కూడా నాకు ఓటు వేయండి అని అడుగుతలేను. నా కాన్సెప్ట్ చెప్తున్నా వాళ్ళకు, మన రాయలసీమ, మన ప్రాంతము, మనం ఇట్లా చేసుకోవాలా, ఇట్లా చేసుకుంటే మనందరం బాగుపడతామని చెప్పేస్తే వాళ్ళందరూ కూడా యాక్చువల్గా చాలామంది పిల్లలు, నేను అనంతపూర్కి వెళ్ళాను, 35 మంది పిల్లలు, సార్ మేము నీ కోసం ప్రచారం చేస్తామంటే నా కోసం ఏం ప్రచారం చేయొద్దు, ఇప్పుడు నేను చెప్తాను చెప్పినప్పుడు వద్దురు మీరు అని చెప్పేసి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా, నిన్న కర్నూలులో కూడా ఒక 200 మంది నిరుద్యోగులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్ అయినారు మన కాన్సెప్టు, మనం చేసే ఆలోచనకు. వాళ్ళందరూ కూడా నా ఏంటంటుంటారు, వాళ్ళకి నేను డబ్బులు ఆఫర్ చేసినానంటే నేను చాలా తప్పు చేసిన అవుతా. నేను ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తారు. అంటే పార్టీ ఫండ్ ఏమి, టీడీపీకి అంటే పార్టీ ఫండ్ ఏమి ఇవ్వకుండానే టికెట్ తెచ్చుకున్నారా? అసలు ఆ టాపికే లేదు, ఆలోచనే లేదు. చంద్రబాబు నాయుడు గారు, రెడ్డి గారు, మీరు వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది ఆఫీస్ నుంచి. నేను పోతే రెడ్డి గారు మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీరు పోటీలో ఉండండి అన్నారు. మంచి సార్ అన్న, ఇంకా డబ్బుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు ఈ ఎలక్షన్కి అయితే ఖచ్చితంగా డబ్బులతో అవసరం పడదు. ఆర్థిక కష్టాల్లో ఉన్న పార్టీకి ఏదో పార్టీ ఫండ్ కూడా అవసరం కదా, పార్టీ ఖర్చులు కూడా ఉంటాయి కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆర్థిక కష్టాలు ఏం లేదండి. చాలా మాకు మెంబర్షిప్లోనే విపరీతమైన డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈసారి మెంబర్షిప్ 75 కోట్ల రూపాయలు మెంబర్షిప్ ద్వారానే వస్తుంది పార్టీకి. మా పార్టీకి ఆర్థిక ఇబ్బందులు కానీ, మా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక సమస్యలు కానీ ఏమి లేవు. వారు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వారికి ఉండే ఖర్చు కూడా మీ అందరికీ తెలుసు. ఆయనకు చాలా సింపుల్ ఖర్చు, అందులో ప్రభుత్వ అధినేత కాబట్టి ఆయనకు ఆయన సొంత ఖర్చులతో కూడా ఏం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని.